అందరూ ఇక్కడే భోంచేసి వెళ్ళండి. అట్లాగే బాబు. ఇదేమిటి సుధా? ప్రేమరథం. ఏమండి సూక్ష్మంలో మోక్షం షార్ట్ కట్. మీకు కూడా ప్రేమధంస్థలు ఏమన్నా ఉన్నాయి అనుకోండి, నా చెవిలో వేశారే అనుకోండి, అప్పుడు మీ మనసు ఇప్పి నాకు ఇచ్చేస్తారా? ఊరికే ఇచ్చేస్తాను. ఏంటండి మీ మనసు నా మనసు కలిపేసి మూడు పేటలు తెనవేసి మూడు ముళ్ళు వేసేసి ఏదేదో చేసేస్తారండి. నాకు ఏ సమస్య లేదు సుధా, నువ్వు లేకపోతే నా మనసు బోసిపోతుంది. ఇంకా నయండి, మీకు బోసైనా పోతుంది, నాకు మతే పోతుంది, ఇంకా మాట్లాడితే నా జీవితం మీద ఆచైపోతుంది. ఎన్నాళ్ళు పట్టింది కుమారి? పర్వతం అది కుమారి. ఏమిటి కంగారు, శోభను పెళ్లి కూతురా? అది కాదండి, నాకేదో భయం భయంగా ఉంది. ఎందుకు భయం? మా బాబాయ్ ఎక్కడ చూడదు, మా బాబాయ్ రాగాలి లేదు. మామయ్య గారు అని కాలు పెట్టుకో, మా పిన్ వస్తుంది. అత్తయ్య గారు అని కాలు పెట్టుకో, అప్పుడు లేదు మా పిన్నే మా బాబాయ్ని ఎలా వెళ్ళ సర్దిస్తుంది. అది కాదండి, మీ వాళ్ళంతా చాలా గొప్పవాళ్ళు, నేనేమో. నువ్వు మాత్రం వాళ్ళందరిలోకి గొప్పవాడైనా, ఈ హస్బెండ్ గారికి నువ్వు వైఫ్ గారిని, నీలాంటి వైఫ్ గారికి హస్బెండ్ గారిని. నువ్వేం ఫీల్ అవ్వక నన్ను ఫాలో అయిపో, లేకపోతే వాళ్ళందరూ ఎదురుకుంటారు, నేను ఫూల్ అయిపోతాను. బాబాయ్ పిన్ని, బాబాయ్ బాబాయ్ కాదు. మేమిద్దరం గుళ్ళో పెళ్లి చేసుకున్నాం, మీ దీవెనల కోసం వచ్చాం. మమ్మల్ని దీవించే వాళ్ళు ఎవరు నచ్చు బాబాయ్, మీరు తప్ప. మా దీవెనలు మీకు ఎప్పుడూ ఉంటాయి బాబు. బాబాయ్ నీకు కోడలు నచ్చిందా? నాకు నచ్చడం ఏమిట్రా, నీకు నచ్చింది పెళ్లి చేసుకున్నావు, శుభం. అమ్మాయికి లక్షణంగా ఉంది. నీ పేరేమిటమ్మా? పిన్ని అది చెప్పకూడదు, నా పిల్లల పేరు నేర్చుకోవాలి. దాని పేరు పారాకు. అదే పేరు బాబు? నా చికాకు లాంటిది కాదు, నేను స్కూల్లో చేరినప్పుడు ఆవిడ్ని పర్వత రాజకుమారి గారు అని పిలిచేవాడిని. తర్వాత ప్రేమలో పడ్డ తర్వాత రాజకుమారి అని పిలిచాను. అందులో ఈ మధ్యన టైం లేదు కదా నాకు, అందుకోసమని అని ముద్దుగా పిలుస్తున్నాను. సుధా పెళ్లి చేసుకోగానే సరిగాదు, ఇక మీదట కోడలతో పాటు నువ్వు కూడా కష్టపడాలి. అలాగే బాబాయ్. అదేమిటది? కృషితో నాస్తి దుర్భిక్ష ఉన్నారు. ఎవరు? బిగ్ బిగ్స్, పెద్ద పెద్దలు. అలాగే ట్రయల్స్ వేస్తాం, ఏమంటావు? బాబాయ్ నువ్వు చదువుకున్న పిన్ని పెళ్లి చేస్తున్నావు, కానీ ట్రయల్స్ మాత్రం లేవు, సరిగ్గా వెళ్ళదు. ట్రయల్స్ ఏమిటండి? నీకు తెలియదే, మా బాబాయ్ తెలుసు. బాబాయ్ నీకంటే నేను గొప్పవాడిని, ఏమంటావు? కొడుకులు గొప్పవాళ్ళు కావాలనే కదరా తండ్రుల ఆశ. బాబాయ్ ఇలాంటి మాటలు చెప్పి తప్పించుకుని ఎస్కేప్ అయిపోతున్నావు కదూ. ఏమండి అయ్యగారిని పట్టుకుని ఎందుకంటే అలా మాట్లాడుతున్నా? అయ్యగారు ఏమిటి? మా అయ్యగారు. బాబాయ్ చదువుకున్న పిన్ని పెళ్లి చేసుకుని మూల కూర్చోబెట్టావు. నేను చూడు, ఉద్యోగం చేస్తున్న పంతులు మనం పెళ్లి చేసుకుని అదే ఉద్యోగం చేయిస్తూ అదే స్కూల్లో గొంటరోతుగా పనిచేస్తున్నాను, ఎవరు గొప్ప చెప్పు? నేనే గొప్ప. మారుతున్న కాలంతో పాటు మనము మారగలిగితే సుఖము సంతోషం దక్కుతాయిరా సుధా, మీరిద్దరూ హాయిగా బ్రతకాలి. అబ్బా ఎంత మాటన్నావు బాబాయ్, నీ ఆశీర్వాదం ఉంటే మేము ఎప్పుడూ సుఖంగా ఉంటాం. వెళ్ళొస్తా సుధా. శుభమాని పెళ్లి చేసుకుని వచ్చావు, అమ్మాయిని అత్తగారింట్లో ముచ్చటగా మూడు రోజులు నుంచుకుండేనా? మీరిద్దరు ఇక్కడే ఉండండి బాబు. విన్నావా పరాక, మా పిన్ని బాబాయ్ దేవతలు అని చెప్పలేదు మీకు, ఆ మాత్రం ప్రేమ తెచ్చాలి బాబాయ్. మీలాంటి దేవతల దగ్గర మూడు రోజులు అక్కర్లేదు బాబాయ్, మూడు నిమిషాలన్నా చాలు. ఏం లేదు, మా పరాకు పెట్టిన వసారస్కులకి ఐదో ఏడు నిండింది, ఆ పండుగ చేసుకుని మళ్ళీ వచ్చాం. అయితే ఉండండి బాబు. వస్తాం బాబు, వస్తాం పిండి. మీ అందరి ఆదరణ వల్ల ఆశీస్సుల వల్ల ఈనాడు ఈ పాఠశాల ఐదవ జన్మదినోత్సవం జరుపుకుంటుంది. అందరికీ కృతజ్ఞతలు. ఈ శుభ సమయమున ఈ పాఠశాల విద్యార్థులు విద్యార్థినులు సందేశపూరితమైన ఒక చక్కని పాటను మీకు వినిపిస్తారు. ముత్తాతలు
మాటలు కాటలు తాగిన నేతులు ఆ నేతులు తాగిన మూతులు ఆ నేతులు మనకొద్దురా ఆ మూతులు మనకొద్దురా శ్రీమంతుల పోజే వద్దురా మనకొద్దురా కులాలు మతాలు వంశం సర్వం మనిషే కల్పించాడురా చిన్నవాడిని పెద్దవాడు అడ్డుపట్టి తన గుప్పెట్లో పెట్టుకోవాలని ఎవడో వేసిన ఎత్తే మన కులం వాడెవడో వేసిన ఎత్తే మన మతం కులాలు మతాలు వద్దురా మనకొద్దురా ఈ గుళ్ళు బ్రతుకులే వద్దురా మనకొద్దురా ఆ కులాలు మతాలు వద్దురా మనకొద్దురా ఈ గుళ్ళు బ్రతుకులే వద్దురా మనకొద్దురా రామ్ రామ్ వినయం చదువు సంధ్యా జీవితానికే ఆయువు పట్టు తాతలు ఇచ్చిన ఆస్తులు పెంచుకున్న అంతస్తులు ఏనాటికైనా నిన్ను ముంచుతాయిరా ఆడంబరాలు మనకొద్దురా అనుబంధాలే కావాలిరా ఆడంబరాలు మనకొద్దురా అనుబంధాలే కావాలిరా తాగిన మూతులు ఆ నేతులు మనకొద్దురా ఆ మూతులు మనకొద్దురా శ్రీమంతుల పోజే వద్దురా మనకొద్దురా 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 ఏమిటా నువ్వు చేసిన పని నువ్వేమిటో నీ వంశం ఏమిటో ఆలోచించావా దిక్కు మొక్కు లేనట్టు ఆ కులం గోతం లేదని గుళ్ళో పెళ్లి చేసుకుంటా నాన్న వంశం వంశం అని మా బతుకులు ఈ తీరుకు తీసుకొచ్చు ఎంతసేపు ఆస్తులు వంశమనే గాని ఒక్కరోజైనా మా చదువుల గురించి ఆలోచించావా ఆ భారతకు వయసు వచ్చిందనో పెళ్లి చేయాలనో మీకు తెలియకపోగా పెళ్లి చేసి బాబాయి పిన్ని పుణ్యం కట్టుకుంటే వాళ్ళని కూడా దూరం చేసుకున్నారు మీకేం కావాలన్న మీ వంశం మీ తాతలు మీ ముత్తాతలు వాళ్ళు తాగిన నేతలు అందుకని బాబాయ్ మీ అందరి సంగతి తెలుసుకుని ఆ కుటుంబం నుంచి బయటపడి హాయిగా జీవిస్తున్నాడు ఆయన జీవితమే నాకు ఆదర్శం ఆయనలాగానే బతుకుతాను మీ ఇష్టం వచ్చిన కారణం ఇన్నాళ్ళకి మన ఊరికి ఈ అభివృద్ధి కేంద్రం వచ్చిందంటే అంతా నీ ప్రయత్నమే రాలుడా అది మన ఊరికి ఎప్పుడో రావాల్సింది బావా ఇప్పుడు దాన్ని మనం కాపాడుకోవాలి నువ్వన్నమాట నిజమేరా చూడు రా తాతయ్య వస్తున్నా తల్లి తాతయ్య నాన్నగారు నీళ్లు తోడే ఇంజిన్ ఇక్కడ పెట్టించారు ఇట్లా స్విచ్ నొక్కితే చాలు పాతాల లోకలించైనా సరే నీళ్లు పైకి వచ్చేస్తాయి రాఘవరామయ్య నాన్న కలిసి ట్రాక్టర్ కొన్నారు చేను ఇది దున్నేస్తుంది విత్తనాలు వేసేస్తుంది కోతలు కోసేస్తుంది కుప్పలు కూడా నురిచేస్తుంది బాగుంది
తాతయ్య వేడి నీళ్లతో శుద్ధి చేసిన విత్తనంతో వేసిన చెరుకు తోడు తాతయ్య చూడు ఎంతేపుగా పెరిగిందో. కన్నుల పండుగగా ఉందమ్మా. ఏమైంది బావా, ఎద్దు పడిపోయింది? పడిపోక ఏం చేస్తుందిరా, ససైన మేతుంటేగా ఎడ్డు మేసే గడ్డి అమ్ముకు తినాల్సి వచ్చి పాలమ్ముకుని బతకాల్సి వచ్చి. ఒరే బా, మధ్య కాస్త పట్టరా, ఆసుపత్రికి తీసుకెళ్దాం. బావా, మల్లయ్య మావ జగన్నాథం బావ మన ఇంటికాడ ఉన్నారు, నేను అర్జెంటుగా రమ్మన్నారు. తమ్ముడు,